భారతదేశంలో రామపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరు పక్కనే ఒక శ్మశానం ఉండేది. ఆ శ్మశానంలో ఒక దెయ్యం తిరుగుతూ తిరుగుతూ ఉండేది. ఆ శ్మశానం నుంచి ఎవరైనా నడుచుకొని వెళ్తూ ఉంటే ఆ దెయ్యం రకరకాల వాయిస్లు తీసేది. ఎలాగంటే, రాజా, నువ్వు నా సుందరమైన రాజా, శ్మశానంలోకి వచ్చే రాజా. ఆ శ్మశానంలోకి ఎవరైనా ఎంటర్ అయితే ఆ దయ్యం వాళ్ళని కొరికి 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 చంపేసేది. రామేశ్వరం ఊరిలో చాలామంది కలిసిమెలిసి నివసిస్తూ ఉండేవారు. అందులో ఒకతని పేరు అజీం. అజీం రామేశ్వరంలో చాలా కాలం నుంచి నివసిస్తూ ఉండేవాడు. ఒక రాత్రి ఊరు వెళ్ళడానికి శ్మశానం నుంచి వెళుతూ ఉంటాడు. అజీంతో ఆ శ్మశానంలోని దెయ్యం ఈ విధంగా చెబుతుంది. రాజా, ఓ నా సుందరమైన రాజా, నేను నీ కాజా, నువ్వు శ్మశానంలోకి రావాలి రాజా. అజీం వచ్చి ఆ శ్మశానంలోని నడుచుకుని నడుచుకుని వెళుతూ ఉండగా శ్మశానంలోని దెయ్యం అజీంని చంపేస్తుంది. ఆ రోజు రాత్రి 12 అయినా కూడా అజీం ఇంటికి తిరిగి రాడు. దీనితో అజీం గర్ల్ ఫ్రెండ్ రజియా చాలా కంగారు పడుతూ ఉంటుంది. అజీం కోసం వెయిట్ చేస్తూ చేస్తూ ఉంటుంది. రజియా తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటుంది. ఈ అజీం చాలా పిచ్చోడు, రాత్రి 12 అయినా కూడా ఇంకా ఇంటికి రాలేదు, చెత్తదవా, ఎప్పుడు వస్తాడో తెలియదు. అజీంని వెతుకుతూ 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 రజియా కూడా శ్మశానంలోకి ఎంటర్ అయి అజీం కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు రజియాతో దెయ్యం ఈ విధంగా ఉంటుంది. రాణి, సుందరమైన రాణి, శ్మశానంలోకి నువ్వు రావాలి రాణి. ఒకరోజు రాత్రివేళ షారూక్ శ్మశానం నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు. షారూక్ శ్మశానంలోకి నడుచుకుంటూ వస్తూ ఉండగా దెయ్యం ఇలా ఉంటుంది. రాజా, ఓ నా సుందరమైన రాజా, నేను నీ కాజా, నువ్వు శ్మశానంలోకి రావాలి రాజా. శ్మశానంలోని దెయ్యం ఒక్కసారిగా దూకి షారూక్ని చంపేస్తుంది. షారూక్ కోసం గౌరీ ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది. రాత్రి 12 అయినా కూడా షారూక్ ఇంటికి తిరిగి రాడు. గౌరీ చాలా కంగారు పడుతూ ఉంటుంది. షారూక్ అర్ధరాత్రి అయినా ఇంటికి రాకపోయేసరికి గౌరీ ఆ ఊరి పెద్ద జహీర్ అందరూ వెళుతూ ఉంటుంది. జహీర్ గౌరీ తెలంగాణ అవసరం లేదు షారూక్ గారు
సుందరమైన రాజా, నేను నీ కాజా, నా శ్మశానంలోకి రావాలి రాజా. వెంబడిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అడవిలోకి పారిపోతారు. ఆయుష్ అడవిలోకి పారిపోతారు. దెయ్యం కూడా ఆయుష్ని చంపడానికి అడవిలోకి వచ్చేస్తుంది. జహీర్ కూడా వాళ్ళని వెంబడిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దెయ్యం ఆయుష్ని చంపాలనుకుంటుందో జహీర్ వాటర్ తీసి దాన్ని పోతుంది.